జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ ఫెబ్ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫిజిక్స్లో షూగా మీరు హండ్రెడ్కి సెవెంటీ ప్లస్ స్కోర్ చేయాలి మార్క్స్ రావాలి అంటే మనకు ప్రీవియస్గా జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్గా ఏ కాన్సెప్ట్ నుంచి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సో ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు ఏ చాప్టర్ ఏ టాపిక్ పైన మీరు ఫోకస్ చేస్తే ఈజీగా మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్లో మీరు కూడా స్కోర్ చేయగలుగుతారు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఫస్ట్ మనకు యూనిట్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్ కూడా ఏ టాపిక్స్ స్పెసిఫిక్గా ఏ టాపిక్స్ నుంచి ఫార్ములా బేసిడ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్తాను ఫిజిక్స్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే అన్నీ మీకు మ్యాక్సిమం వస్తాయి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఓన్లీ ఫోర్ ఫైవ్ లైన్స్ క్యాలిక్యులేషన్ చేసేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి ఇవి కూడా ఫార్ములా మీకు వస్తే డైరెక్ట్గా క్వశ్చన్లోనే వాల్యూస్ ఉంటాయి వాల్యూస్ అప్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది మరీ క్రిటికల్ క్వశ్చన్స్ అయితే రావు మ్యాథ్స్ లాగా మనకు ఎక్కువ లెంతీ టైమింగ్ టైమింగ్ కన్జ్యూమింగ్ చేసే క్వశ్చన్స్ కూడా రావు కాబట్టి సో ఫిజిక్స్లో కంపల్సరీ స్కోర్ చేయాలంటే ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ హై వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి స్కోర్ చేయండి సో వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు క్లారిటీగా ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి మనకు ఫోర్ షిఫ్ట్లలో చూసుకుంటే వన్ క్వశ్చన్ వచ్చింది అది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే డ్రాప్ బ్రేకింగ్ సర్ఫేస్ ఎనర్జీ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది ఈ టాపిక్లో కొలిజన్ నుంచి మనకు వన్ క్వశ్చన్ వచ్చింది ఎలాస్టిక్ కొలిజియన్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది వేవ్ మోషన్ చూసుకుంటే టూ క్వశ్చన్స్ వచ్చాయి వేవ్ స్పీడ్ పైన డాప్లర్ ఎఫెక్ట్ పైన క్వశ్చన్స్ వచ్చాయి వేవ్ ఆప్టిక్స్ సంబంధించి చూసుకుంటే మనకు బ్రైట్ ఫింగ్ ఫామ్లా మీద క్వశ్చన్ వచ్చింది బ్రివెంటెస్ లా మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ టూ క్వశ్చన్స్ స్పెసిఫిక్గా ఇవే టాపిక్స్ వచ్చాయి సో ఇప్పుడు ఈ టాపిక్స్తో పాటు మీకు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో పర్టికులర్గా ఇవే టాపిక్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే స్కోర్ ఎక్కువ ఇంక్రీజ్ ఎలా అవుతుంది అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను మనకి ఎందుకంటే కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్గా ఒకే టాపిక్ మీద త్రీ క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ రిపీటెడ్గా అవే అవే వస్తున్నాయి హై వెయిటేజ్ చాప్టర్స్ ఇంకా మనకు నెక్స్ట్ ఉన్నాయి అవన్నీ చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను ఇంత స్పెసిఫిక్గా అనేది నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ టూ క్వశ్చన్స్ వచ్చాయి ఎక్స్పెన్షన్ ఫార్ములా న్యూటెన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ లా ఆఫ్ మోషన్స్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి బ్లాక్ అండ్ ఇంక్లైన్ బేసిక్ టెన్షన్ నార్మల్ మీద బ్లాక్ అండ్ రఫ్ ఇంక్లైన్ సో బ్లాక్ అండ్ ఇంక్లైన్ కరెక్ట్గా చదువుకోండి టూ క్వశ్చన్స్ సేమ్ టాపిక్ మీద వచ్చాయి సింపుల్ హార్మోక్ మోషన్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి టీఆర్ స్పింగ్ బ్లాక్ సో టీఆర్ స్పింగ్ బ్లాక్ చాలా ఈజీగా వస్తాయి కాబట్టి మెయిన్గా టీఆర్ స్వింగ్ బ్లాక్ అయితే నేర్చుకోండి వన్ క్వశ్చన్ వచ్చినా టూ క్వశ్చన్స్ వచ్చినా మీకు మార్క్స్ అయితే షూర్గా వస్తాయి నెక్స్ట్ ఎస్హెచ్ఎం ఇన్ ట్యూనల్ తర్వాత జీరో టూ ఏ బై టూ అండ్ ఏ బై టూ టూ ఏ టైం టేకన్ మీద క్వశ్చన్ వచ్చింది కమ్యూనికేషన్ సంబంధించి త్రీ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో మాడ్యులేషన్ ఇండెక్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎఫ్ఎంఏఎం వీటి ఫ్రీక్ ఫ్రీక్వెన్స్ బ్రాండ్ విత్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ స్పెసిఫిక్ టాపిక్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరే రివిజన్ టైంలో ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి ఆల్రెడీ వీటి మీదనే మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి లా రొటేషన్ రాడ్ ఇన్ ఫీల్డ్ ఈక్వల్ టు బీవైవి ఫార్మ్లా బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది సాలిడ్స్ ఎలక్ట్రిసిటీజీ హూక్స్ లా హూక్స్ లా మీదే మనకు టూ క్వశ్చన్స్ వచ్చాయి కంపల్సరీగా హూక్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి స్టీల్ హ్యాజ్ హై ఎలాస్టిక్ స్ట్రెంత్ మీద క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ కెపాసిటర్స్ కెపాసిటర్స్ మీరు ఇంకా ఏది ఆలోచించకుండా డైరెక్ట్గా త్రీ క్వశ్చన్స్ వస్తే మనకు ఆ త్రీ క్వశ్చన్స్ కూడా కెపాసిటీ కెపాసిటెన్సీ విత్ ఎలక్ట్రిక్ మీదే త్రీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి కంప్లీట్గా ఈ త్రీ క్వశ్చన్స్ మనకు ఇదే కాన్సెప్ట్ మీద వస్తున్నాయి కాబట్టి మిగిలిన ఎగ్జామ్కి మీరు కూడా ఇదే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి నెక్స్ట్ యూనిట్స్ డైమెన్షన్స్ సంబంధించి ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో ఈ ఫోర్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మనకు డైమెన్షన్ ఫార్ములా మీదే త్రీ క్వశ్చన్స్ వచ్చాయి కంప్లీట్గా ఫోర్ క్వశ్చన్స్లో నెక్స్ట్ వన్ క్వశ్చన్ వచ్చి మనకు డైమెన్షన్ యూనిట్స్ అప్లికేషన్ డాట్ ప్రోడక్ట్ సంబంధించి వచ్చింది నెక్స్ట్ యూనిట్ సర్క్యులర్ మోషన్ సో సర్క్యులర్ మోషన్లో మనకు షిఫ్ట్ వైజ్గా టూ షిఫ్ట్లలో ఎగ్జామ్స్ మాత్రమే క్వశ్చన్స్ వచ్చాయి అవి కూడా టూ క్వశ్చన్స్ వచ్చాయి ఈ టూ క్వశ్చన్స్ కూడా సేమ్ పీఈక్వల్ టు ఎఫ్ఈ స్ప్రింగ్ బ్యాక్ ఇన్ సర్క్యులర్ మోషన్ మీద టూ క్వశ్చన్స్ వచ్చాయి పెండిలియం ఏ కార్ ఇన్ సిఎం క్యాలిక్యులేషన్ బోర్స్ క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ వచ్చాయి డైరెక్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఏసీ సర్క్యూట్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో క్వాలిటీ ఫ్యాక్టర్ మీద వచ్చింది ఐసోలేషన్ ఫ్రీక్వెన్స్ ఫార్ములా మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది పవర్ ఫ్యాక్టర్ ఇన్ సిరీస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది తర్వాత ఈఎం వేవ్ సంబంధించి మనకు ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఫోర్ క్వశ్చన్స్లో కంప్లీట్గా త్రీ క్వశ్చన్స్ మనకు ఈబి అండ్ సి డైరెక్షన్ ఈక్వల్ టు సిబి ఫార్మ్లా ఈబి ఈబి అండ్ సి డైరెక్షన్ మీదే క్వశ్చన్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఒక క్వశ్చన్ వచ్చి వెల్ ఫోర్త్ ఈక్వేషన్ మీద రావడం జరిగింది సో ఈబి అండ్ సి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కంప్లీట్గా ప్రాక్టీస్ చేసేయండి సెమీ కండక్టర్స్ డివైజెస్ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఫోర్ క్వశ్చన్స్ ఫోర్ డిఫరెంట్ టాపిక్స్ వచ్చాయి సో ఇది కనుక ఫొటోడయేడ్ థియరటికల్ సంబంధించి లాజిక్ గేట్స్ సంబంధించి లాజిక్ గేట్స్ కంప్లీట్గా గా చూసుకోండి లాజిక్ గేట్స్ కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అవుతే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో డైడే టూ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ పిఎన్ టైప్ డ్రాపింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఎలక్ట్రోస్టాటిక్స్ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో మెయిన్గా కొలంబస్లో కొలంబస్లా కంప్లీట్గా మనకు ఏదో ఒక షిఫ్ట్లో క్వశ్చన్ కంప్లీట్గా వస్తుంది అలాగే మెయిన్గా కాన్సెప్ట్ వచ్చి మనకు ఈ మోషన్ ఇన్ ఈఎఫ్ ప్రాజెక్టైల్ సంబంధించిన క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ వచ్చాయి సో దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసేయండి నెక్స్ట్ కైనమెటిక్స్ కైనమెటిక్స్లో మనకు ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి ఫైవ్ క్వశ్చన్స్లో ఆర్మాక్స్ ప్రొజెక్ట్ సైల్ మీద క్వశ్చన్ వచ్చింది ఏరియా అండర్ కరువు మీద యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్టీ టు టీ సేమ్ రేంజ్ ఫర్ ప్లస్ బీటా ఈక్వల్ నైన్టీ డిగ్రీస్ ఈ క్వశ్చన్స్ కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ వచ్చాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఇంకా హై వేటేజ్ చాప్టర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ హై వేటేజ్ చాప్టర్స్లో సేమ్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఒకసారి గ్రావిటేషన్ యూనిట్ అయితే చూడండి సిక్స్ క్వశ్చన్స్ ఇస్తే ఈ సిక్స్ క్వశ్చన్స్లో ఒకసారి ఏ కాన్సెప్ట్ వచ్చాయి చూడండి వేరియేషన్ ఇన్ జీ మీద క్వశ్చన్ వచ్చింది స్టార్ లా మీద క్వశ్చన్ వచ్చింది పీఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో సిక్స్కి ఫోర్ క్వశ్చన్స్ కంప్లీట్గా వేరియేషన్ ఇన్ జీ కాన్సెప్ట్ మీదే క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రతి షిఫ్ట్లో వేరియేషన్ ఇన్ జీకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేరియేషన్ ఇన్ జీ గ్రావిటేషన్ యూనిట్ కంప్లీట్గా నేర్చేసుకోండి నెక్స్ట్ రే ఆప్టిక్స్ రే ఆప్టిక్స్లో లెన్స్ మార్కర్స్ లెన్స్ మార్క్స్ ఫాములా కంప్లీట్గా నేర్చుకోండి దానిపైన ఉన్న క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి తర్వాత లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ స్లాబ్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ కోంబో ఇమేజ్ ఫార్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి సో ఇందులో సిక్స్లో ఫోర్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు లెన్స్ మేకర్స్ నుంచి వచ్చాయి కాబట్టి కంప్లీట్గా లెన్స్ మేకర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి నెక్స్ట్ రొటేషనల్ మోషన్స్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఎంఓఎఫ్ డిస్క్ ఎంఓఎఫ్ సిలిండర్ ఎంవో క్వశ్చన్స్ వీటిపైనే క్వశ్చన్స్ కంప్లీట్గా వచ్చాయి ఈ కాన్సెప్ట్లోనే రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీరు వీటిలో కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ షిఫ్ట్ అయినా సరే మీకు కంప్లీట్గా టూ క్వశ్చన్స్ అయితే అవుతాయి ఒక క్వశ్చన్ వచ్చి రేడియస్ ఆఫ్ గైరేషన్ సంబంధించి వచ్చింది మిగిలిన ఫోర్ క్వశ్చన్స్ ఇందులో నుంచే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరు స్టూడెంట్స్ కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కంప్లీట్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సర్క్యూట్ ప్రాబ్లమ్స్ రెసిస్టెన్సీ సర్క్యూట్ ప్రాబ్లమ్ రెసిస్టెన్సీ షార్ట్ సర్క్యూట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్సే ఈ సిక్స్ క్వశ్చన్స్ కంప్లీట్గా సర్క్యూట్ ప్రాబ్లమ్స్ రెసిస్టెన్స్ సంబంధించి వచ్చాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా నేర్చుకోండి నెక్స్ట్ థర్మోడైనమిక్స్ సెవెన్ క్వశ్చన్స్ ఇచ్చారు సెవెన్ క్వశ్చన్స్ కంప్లీట్గా మనకు సిపి బై సివి ఫామ్లా పీవీ కరువు సంబంధించి మళ్ళీ సీవీ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెస్ సంబంధించి వచ్చాయి మెయిన్గా త్రీ క్వశ్చన్స్ కంప్లీట్గా విఆర్ఎంఎస్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే రావడం జరిగింది సెవెన్లో త్రీ విఆర్ఎంఎస్ వచ్చాయి తర్వాత మిగిలిన టూ సిపిసికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి పీవీ కార్కు సంబంధించి తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ ఇవైతే ఎయిట్ క్వశ్చన్స్ వచ్చాయి మూవింగ్ ఛార్జెస్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి కానీ ఇందులో ప్రతి ఒక్క క్వశ్చన్ బీ డ్యూ టు కాయిల్ లేదంటే బీ ఇన్సైడ్ సాలినైడ్ లేదంటే బీ డ్యూటు కాయిల్ అండ్ స్ట్రేట్ వైర్ బీ డ్యూటు ఇన్ఫినైట్ వైర్ సో కంప్లీట్గా ఇవే క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో వచ్చాయి ఆ ప్రతి షిఫ్ట్లో టూ టూ క్వశ్చన్స్ కంపల్సరీగా వచ్చాయి సో ఈ యూనిట్ మీరు కంపల్సరీగా నేర్చుకోండి మీకు షిఫ్ట్లో టూ క్వశ్చన్స్ కంపల్సరీగా బీ డ్యూ టు కాయిల్ కానీ సాలినైట్ కానీ కంప్లీట్గా ఏదో ఒకటైతే మీకు టూ షిఫ్ట్లో ఏ షిఫ్ట్ ఎగ్జామ్ వచ్చినా సరే మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా టూ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి వీటిలో తర్వాత ఇంకా అందరు స్టూడెంట్స్ మీరు ఇప్పటి వరకు ఏమి చదివాను చదవలేదు అన్న స్టూడెంట్స్ అయినా సరే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తా మాకు ఎగ్జామ్ ఉందన్నా సరే మోడ్రన్ ఫిజిక్స్ కంపల్సరీగా నేర్చుకోండి మోడ్రన్ ఫిజిక్స్లో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ డ్యామ్ షూర్ వస్తున్నాయి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో రిపీటెడ్గా వస్తున్నాయి అవి కూడా ఎందులోంచి వస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి మోడ్రన్ ఫిజిక్స్ సంబంధించి బీటా డెకే ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ ట్రాన్జిషన్ కేస్ సంబంధించిన క్వశ్చన్ డీబోర్గ్లీ వేవ్ లెంత్ క్వశ్చన్స్ హాఫ్ లైన్ రేడియో యాక్టివిటీ ఆరికోల్డ్ ఫార్ములా క్వశ్చన్ డీబోగలీ వేవ్ లెంత్ క్వశ్చన్ ఈ ట్రాన్సిషన్ ఇన్ హెచ్ హార్టమ్స్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ మూమెంటమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫోటో ఎలక్ట్రిక్ థియరటికల్ ఈ ట్రాన్స్మిషన్ కంప్లీట్గా ఈ థర్టీన్ క్వశ్చన్స్లో మనకు ఆల్మోస్ట్ సిక్స్ క్వశ్చన్స్ అటామిక్స్ మీద రావడం జరిగింది కాబట్టి మోడర్న్ ఫిజిక్స్లో అటామిక్స్ మీద నేర్చుకుంటే కంప్లీట్గా టూ క్వశ్చన్స్ ఒక షిఫ్ట్లో టూ క్వశ్చన్స్ ఇక్కడే మీరు తీసుకోవచ్చు సో మోడ్రన్ ఫిజిక్స్ నుంచి టూ కంప్లీట్గా మూవింగ్ ఛార్జెస్ నుంచి టూ థర్మోడైనమిక్స్ అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు స్పెసిఫిక్గా ఏవైతే టాపిక్స్ చెప్పడం జరిగిందో ఈ టాపిక్స్లో స్పెసిఫిక్గా మీరు ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకొని వెళ్తే షూర్ మీరు ఫిజిక్స్లో కూడా ఫిజిక్స్ హార్డ్ అని చెప్తున్న స్టూడెంట్స్ కూడా కంపల్సరిగా సెవెంటీ ప్లస్ అయితే స్కోర్ చేయొచ్చు థ్యాంక్ యూ